నేటి యువత పరిస్థితి ఇది. ఫ్యామిలీతో షేర్ చేసుకోవాల్సిన ఆనందాన్ని ఇన్స్టాలో షేర్ చేసుకుంటున్నారు. ఎంతో వాల్యుబుల్ అయిన మన టైంని యూట్యూబ్లో స్పెండ్ చేస్తున్నారు. ట్విట్టర్లో సెలబ్రిటీస్ పెట్టే పోస్టులకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే మనం మనకు చదువు చెప్పిన టీచర్స్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మనం చూడాల్సింది బుక్ని, చూస్తుంది ఫేస్బుక్ని. స్టూడెంట్స్ ఈ టెంపరీ ఆనందాలకు అలవాటు పడిపోతున్నారు. కన్వర్జేషన్స్ మెసేజెస్ అయిపోయాయి, మీటింగ్స్ వీడియో కాల్స్ అయిపోయాయి. షేరింగ్ అనేది కేవలం సోషల్ నెట్వర్కింగ్స్లో మాత్రమే జరుగుతుంది. మనిషికి ఉన్న వ్యసనాల్లో ఈ సోషల్ నెట్వర్కింగ్స్ అతి ముఖ్యమైనదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాట్సాప్లో వచ్చే ఒక స్టేటస్కి వెంటనే రెస్పాండ్ అయ్యే మనం క్లాస్ రూమ్లో టీచర్ అడిగిన క్వశ్చన్కి రెస్పాన్స్ ఇవ్వలేమా? ఫేస్బుక్లో ఎంతో క్రియేటివ్గా పోస్టులు పెట్టే మనం ఆ క్రియేటివిటీని మన చదువులో వాడలేమా? ఒక స్టూడెంట్ గొప్పతనం మీకు అర్థం కావట్లేదు. ఫేస్బుక్ కనిపెట్టింది ఒక స్టూడెంటే, వాట్సాప్ కనిపెట్టింది ఒక స్టూడెంటే, ఇన్స్టాగ్రామ్ కనిపెట్టింది ఒక స్టూడెంటే. అలాంటి వాటికి బానిసలు అవ్వాలన్నా, భావి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నా అది మన చేతిలోనే ఉంది. ఒక్కసారి ఈ సోషల్ నెట్వర్క్ నుంచి బయటికి వచ్చి చూడండి, మీకు నిజమైన ప్రపంచం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.